KGF సినిమా చూడని ఎండి అనే ఉన్నారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కోలారులోని గోల్డ్ మైన్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా కథను అత్యద్భుతమైన రీతిలో తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాతో యష్ పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయారు. ఈ సినిమాతో కోలార్ బంగారు గన్ల గురించి సామాన్యుడు కూడా తెలిసిపోయింది. ఇదిలా ఉంటే ఈ కేజీఎఫ్ గన్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బంగారు గన్ల తవ్వకాలు నిలిపివేశారు. 22 సంవత్సరాల కిందట బంద్ అయిన ఈ గన్లను మళ్లీ తెరవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. దీంతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వ నిపుణులు ఈ గనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ గన్లను మూసివేసిన నాటి నుంచి అక్కడి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బంగారు గనుల్లో భూగర్భం నుండి తవ్వి బయటకు తెచ్చిన మట్టి నుంచి బంగారం తీసేసినాక ఆ మట్టిని కుప్పలు కుప్పలుగా పడేశారు. ఇలా భారీ గుట్టలుగా కుప్పలుగా సుమారు 13 వరకు ఉంటాయి అంటూ చెప్తున్నారు. ఈ గుట్టలను సైనైడ్ గుట్టలుగా వ్యవహరిస్తారు. భారీ స్థాయిలో గాలు వేసే సందర్భంలో ఈ మట్టి కుప్పల నుంచి వచ్చే దుమ్ము ధూళి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రాంతాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతున్నట్టు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన కూడా చాలా ఏళ్లుగా నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ మట్టి గుట్టల నుంచి బంగారాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ 13 గుట్టల్లో 35 లక్షల మిలియన్ టన్నుల మట్టి ఉంటుందని అంచనా వేసి బంగారాన్ని వెలికి తీసేందుకు టెండర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. టన్ను మట్టిలో 1 గ్రాము బంగారం దొరుకుతుందని అంచనా వేసిన నిపుణులు మొత్తంగా 25 టన్నుల బంగారం సేకరిస్తే అవకాశం ఉందని లెక్కలు కడుతున్నారు. ఈ మట్టి గుట్టల నుంచి బంగారం సేకరించి ప్రాసెస్ ప్రారంభించడానికి భూగర్భ గనుల శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్లో అప్పట్లో వాడిన యంత్రాలన్నీ ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయాయి. కేజీఎఫ్కు మళ్లీ గత వైభవం తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. For more updates, please subscribe Telugunews TV. For more updates, please subscribe Telugunews TV. Like and share. Namaskaram, nenu Misha Narang. You are watching Telugunews TV. Please do subscribe. Hi, nenu Chitra Shukla. And please subscribe Telugunews TV. Oh my god, for more updates, please subscribe Telugunews TV.